show that root 3 is an irrational number. We prove this by contradiction method. That's why this is called proof by contradiction method. Contradiction method lo manam em chestam ante root 3 is an irrational number ani prove cheyamannaru kabatti daniki contradicting ga root 3 is a rational number ani assume chestam. Let's assume that root 3 is a rational number. Manaku telusu rational number ante enti. It can be expressed as ratio of two integers, right? Ante root 3 ni two integers ki ratio ga rayachu ani cheppinappudu r and s anevi ganaka two integers aithe ganaka root 3 equal to r by s ani rayachu, right? Ade kada meaning rational number ante. Suppose r ki s ki common factors unnai anukundam, okay? Other than 1 anedi ఏ పర్టికులర్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నా వాటికి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, రైట్? అదర్ దాన్ వన్, లెట్ సే దట్ దేర్ ఈజ్ వన్ కామన్ ఫ్యాక్టర్, ఓకే? సపోజ్ ఆ కామన్ ఫ్యాక్టర్తో ఆర్ని ఎస్ని కూడా డివైడ్ చేస్తే మనకి లెట్ సే రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి అని వచ్చింది అనుకుందాం, ఓకే? ఆర్ని ఎస్ని ఒక కామన్ ఫ్యాక్టర్, ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉందని చెప్పామో దాంతో డివైడ్ చేస్తే ఏ బై బి అయింది అనుకుందాం, ఆర్ బై ఎస్. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి అని చెప్పొచ్చు. అండ్ ఏబికి, ఏ అండ్ బికి ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్, ఇంక వేరే కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి ఏ అండ్ బిని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం, ఓకే? సో లెట్ మీ రైట్ రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి నౌ, ఓకే? ఇక్కడ ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్ నెంబర్స్, దే హ్యావ్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ నెంబర్ 1. అండర్స్టూడ్? నౌ లెట్ మీ అప్లై స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, ఆర్ అదర్వైజ్ లెట్ మీ రైట్ ఇట్ యాజ్ రూట్ 3 టైమ్స్ బి ఈక్వల్ టు ఏ, ఓకే? రూట్ 3 టైమ్స్ బి ఈక్వల్ టు ఏ, దీనికి బోత్ ద సైడ్స్ యూ అప్లై స్క్వేర్ ను. సో రూట్ 3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 3 అవుతుంది. 3 టైమ్స్ ఈ టర్ము 3 టైమ్స్ బి స్క్వేర్ అవుతుంది, ఈ టర్మ్ ఏ స్క్వేర్ అవుతుంది, రైట్? 3 టైమ్స్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3 అని రాయొచ్చు, రైట్? ఇట్ మీన్స్ 3 అనే నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేయగలుగుతుంది అని, రైట్? మనం ఒక స్టేట్మెంట్ నేర్చుకున్నాం రియల్ నెంబర్స్ చాప్టర్లో, అదేమని చెప్తుందంటే లెట్ పి బి ఏ ప్రైమ్ నెంబర్, ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి ఆల్సో డివైడ్స్ ఏ, వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయ్యండి, అది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అది ఏని కూడా డివైడ్ చేయగలదు అనేది స్టేట్మెంట్. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, 3 డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నాం కదా, అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ప్రకారం 3 డివైడ్స్ ఏ ఆల్సో, రైట్? గట్ ఇట్? 3 డివైడ్స్ ఏ ఆల్సో అని రాసుకుంటే ఇప్పుడు 3 డివైడ్స్ ఏ స్క్వేర్ అండ్ 3 డివైడ్స్ ఏ అన్నాం, ఓకే? 3 డివైడ్స్ ఏ అంటే ఏ బై 3 అని రాయగలుగుతాం. ఏ బై 3 కెన్ బి సంథింగ్ లైక్ సి, రైట్? ఏ బై 3 ఈక్వల్ టు సి ఆర్ ఏ ఈక్వల్ టు 3 సి అని రాయగలుగుతున్నాం, రైట్? సో ఇట్ మీన్స్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ఈక్వల్ టు 3 సి ఫర్ సమ్ ఇంటీజర్ సి. ఎప్పుడైతే మనం 3 అనేది ఏం డివైడ్ చేయగలదని చెప్తున్నామో దాని మీనింగ్ ఏంటంటే ఏ బై 3 రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్, దట్ ఈస్ సి, రైట్? నౌ మనం ఆల్రెడీ చూసాం 3 బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, రైట్? ఇక్కడ ఏ ఈక్వల్ టు 3 సి అని రాసాం, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 3 బి స్క్వేర్ ఈక్వల్ టు 9c స్క్వేర్ అవుతుంది, రైట్? నా ఈ 3ని ఇటు పక్కకు తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, b స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్, రైట్? b స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్. నా నేనేం చెప్తానంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ రీఅరేంజ్ చేస్తే మనం c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 3 అని రాయొచ్చు అని చెప్తాను, రైట్? ఎప్పుడైతే b స్క్వేర్ బై 3గా రాయగలుగుతున్నామో మనం ఏమని చెప్పొచ్చు, 3 డివైడ్స్ బి స్క్వేర్ అని చెప్పొచ్చు. నౌ లెట్స్ గో బ్యాక్ టు దిస్ స్టేట్మెంట్. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్?
అది పి అయితే కనుక దాట్ డివైడ్స్ బి స్క్వేర్, ఇట్ మీన్స్ నెంబర్ త్రీ కెన్ డివైడ్ బి ఆల్సో, రైట్? మీరు చూడండి ఇక్కడ త్రీ అనేది ఏని డివైడ్ చేయగలుగుతుంది, త్రీ అనేది బి నాల్ కూడా డివైడ్ చేయగలుగుతుంది. అంటే ఏ అండ్ బి హ్యావ్ వన్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ నెంబర్ వన్. వాట్ ఈస్ దట్ కామన్ ఫ్యాక్టర్? నెంబర్ త్రీ, రైట్? మనం ఎప్పుడైతే త్రీ కెన్ డివైడ్ ఏ అండ్ బి ఆల్సో అన్నామో, ఏ అండ్ బి కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పాం కదా ఆల్రెడీ, అది వ్యాలిడ్ అవ్వట్లేదు, రైట్? మనం ఇనిషియల్గా ఏమని చెప్పాం, ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని చెప్పాం, అంటే దే హ్యావ్ ఓన్లీ వన్ యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ అని చెప్పాం. బట్ ఇక్కడ ఏంటి, వన్తో పాటు త్రీ కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అని వస్తుంది. దిస్ ఈజ్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దాట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఇంతకుముందు ఏదైతే చెప్పామో ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని, త్రీ డివైడ్స్ ఏ అండ్ బి అనేది వచ్చేటప్పటికి దట్ ఈజ్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దాట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఈ కంట్రాడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే, రీజన్ ఈజ్ దాట్ వీ హ్యావ్ ఇనిషియల్లీ అజ్యూమ్డ్ రూట్ త్రీ యాజ్ ఎ రేషనల్ నెంబర్, రైట్? దట్ ఈజ్ ఏ రాంగ్ అజంప్షన్. ఆర్ ఇనిషియల్ అజంప్షన్ ఆఫ్ రూట్ త్రీ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్కరెక్ట్. అది ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఏ అండ్ బిఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని వస్తుంది, ఇక్కడ ఏ అండ్ బిఆర్ హ్యావింగ్ అనదర్ కామన్ ఫ్యాక్టర్ నెంబర్ త్రీ అని కూడా వస్తుంది, రైట్? ఈ కంట్రడిక్షన్ ఎందుకని వచ్చింది, అర్థమైంది కదా, మనం ఇనిషియల్గా అజ్యూమ్ చేసుకున్నది రాంగ్. అండర్స్టూడ్? సో మనం ఏమని చెప్పొచ్చు, నౌ ఇనిషియల్గా అజ్యూమ్ చేసుకుంది రాంగ్ కాబట్టి రూట్ త్రీ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు, రైట్? అందుకే దీన్ని ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్ అన్నారు. మనం ఎలా ప్రూవ్ చేసాం రూట్ త్రీ అనేది ఇర్రేషనల్ నెంబర్ అని, రేషనల్ నెంబర్ అనుకుని స్టార్ట్ అయ్యి కోప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్కి కంట్రడిక్షన్ వస్తుంది కాబట్టి మనం ఏమని చెప్పామంటే రూట్ త్రీ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తున్నాం యూజింగ్ ప్రూఫ్ బై కంట్రడిక్షన్ మెథడ్. అండర్స్టూడ్?